Hi viewers, welcome to our YouTube channel Ramu Gunti. ee video lo advanced accounting accountancy 3 higher purchase accounts adde konugolu paddhati ki sambandhinchina upodghatam introduction andistunnamu deeni continuation ga mottham chapter videos meeku andutu untayi మరి అసలు అద్దె కొనుగోలు పద్ధతి అంటే ఏంటండి అనేది కనుక తీసుకున్నట్లయితే మరి పేరులోనే జాగృతగా గమనించండి మీరు అద్దె కొనుగోలు అంటే కొనుగోలు చేస్తూ అద్దె చెల్లించడం జరుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటండి అంటే మనం ఏదైనా ఒక వస్తువుని కనుక తీసుకున్నప్పుడు ఆ వస్తువుకి సంబంధించినటువంటి విలువను ఒక్కొక్క సంవత్సరంలో లేదా ఒక్కొక్క నెలలో చెల్లించుకుంటూ వెళ్తాము అలా చెల్లిస్తూ మొత్తం చెల్లించినప్పుడు మొత్తం నెలలు కాని మొత్తం సంవత్సరాలు కాని ఆ వస్తువు యొక్క విలువ చెల్లించినప్పుడు ఆ వస్తువు మన సొంతం అవుతుంది అప్పటి వరకు చివరి చెల్లింపు వరకు మరి కొనుగోలుదారుకు హక్కు లభించదు అలాంటప్పుడు చివరి చెల్లింపు వరకు చెల్లించే మొత్తాలను అమ్మకందారు అద్దెగా పరిగణిస్తాడు అందుకే దీనిని అద్దె కొనుగోలు పద్ధతి అని పేర్కొనడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సాధారణంగా అమ్మకందారులు తమ యొక్క వస్తువులను ఉత్పత్తి చేసినటువంటి వాటిని త్వరగా అమ్ముకోవడానికి ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు ఎందుకు అంటే పెద్ద మొత్తంలో ఎవరైనా చెల్లించాలి అంటే బాగా ఇష్టపడరు పైగా అందరి దగ్గర డబ్బు అనేది లభ్యం కాకపోవచ్చు అలా కాకుండా అంత పెద్ద వస్తువుని కూడా మరి సాధారణంగా చిన్న మొత్తంగా పేర్కొంటూ చిన్న అంశం చిన్న మొత్తం చెల్లిస్తే మీ సొంతమవుతుందని అడ్వర్టైజ్ చేస్తూ నెల నెల వాయిదాలు కట్టించుకుంటారు మరి ఆ విధంగా వారి యొక్క వస్తువులను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే దానిని అద్దె కొనుగోలు పద్ధతి అంటారు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం మీ అందరికీ కూడా తెలుసు మీరు యూత్ బైక్స్ చూడండి 50,000, 60,000, 1 lakh వరకు ఉండేవి కూడా జస్ట్ 10,000, 5,000 కట్టేస్తే మనకి బైక్ ఇస్తాడు మిగతాది పర్ మంత్ నెలకింత అని చెల్లించాల్సి ఉంటుంది అలా నెల సరి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెల్లించిన తర్వాత అప్పుడు దాని ఓనర్షిప్ అనేది మనకి లభిస్తుంది అప్పటిదాకా ఓనర్షిప్ లభించదు సో ఈ విధానాన్ని అద్దె కొనుగోలు పద్ధతిగా పేర్కొనడం జరుగుతుంది మరి ఈ అద్దె కొనుగోలు పద్ధతి అనేది ఎప్పుడు రూపొందించారు అంటే 1972లో రూపొందించడం జరిగిందండి ఇన్ 1972 ఈ విధానాన్ని రూపొందించినప్పుడు ఏర్పాటు చేసిన చట్టం ఏంటండి అంటే 1972 అంటారు మరి హైర్ పర్చేజెస్ అకౌంట్ యాక్ట్ ఇన్ 1972 అని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది మరి ఈ విధానంలో కనుక తీసుకున్నట్లయితే కొన్ని రకాలైనటువంటి అంశాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది అవేంటనేవి ఇప్పుడు చూద్దాం మరి ఇందులో కనుక వచ్చేటి కనుక తీసుకున్నట్లయితే మనము మొదటగా ఒప్పందం అగ్రిమెంట్ వస్తుందండి అద్దె కొనుగోలు పద్ధతి యొక్క ఒప్పందం అగ్రిమెంట్ అనేది చాలా కీలకం సో మరి అగ్రిమెంట్ విషయానికి కనుక వచ్చినట్లయితే అగ్రిమెంట్ అంటే ఏంటండి అంటే అద్దె కొనుగోలు ఒప్పందం అంటే వస్తువులను అద్దెకు ఇస్తూ అలే అద్దెకు తీసుకున్న ఒప్పందంలోని అంశాలకు అనుగుణంగా వారికి వాటిని కొనుగోలు చేయగల హక్కును కలుగ చేస్తూ కొన్ని అంశాలను సూచించడం జరుగుతుంది మరి ఆ అంశాలు ఏంటండి అంటే ఒకటి నిర్ణీత వాయిదాలలో నిర్ణీత మొత్తాలను
చెల్లించాలన్న షరతులతో వస్తువుల యజమాని అద్దె కొనుగోలు పద్ధతిపై కొనుగోలుదారుకు అందించడం. రెండోది చివరి వాయిదా మొత్తం చెల్లించాకనే కొనుగోలుదారుకు వస్తువులపై యాజమాన్యపు హక్కు లభించడం. మరి చివరగా మూడోది గనక తీసుకున్నట్లయితే ఎప్పుడైతే యాజమాన్యపు హక్కు బదిలీ కాకుండా ఉంటుందో చివరి వాయిదా వరకు, మరి అప్పటి వరకు ఏమైనా వాయిదాలు చెల్లించకపోతే ఆ వస్తువును తిరిగి అమ్మకందారే స్వాధీనం చేసుకోవచ్చు. ఇవి ప్రధానంగా ఉండేటువంటివి. మరి ఇవి ఒప్పందంలో వచ్చేటువంటి అంశాలు. అంటే ఒకటి, గడువు పూర్తయ్యేదాకా వాయిదాలు చెల్లించాలి. రెండు, యాజమాన్య హక్కు గడువు చివరి గడువు చెల్లిస్తేనే యాజమాన్య హక్కు లభిస్తుంది కొనుగోలుదారుకు. మరియు కొనుగోలుదారు ఎప్పుడైతే చివరి వాయిదా చెల్లించకుండా మధ్యలోనే ఆపేస్తే తిరిగి ఆ వస్తువును పొందే హక్కు అనేది అమ్మకందారుకే లభిస్తుంది. మరి ఇవి ప్రధానమైనటువంటి అగ్రిమెంట్ అండి. మరి దీంట్లో వచ్చేటువంటి పార్టీలు, అద్దె కొనుగోలు పద్ధతిలో పార్టీలు, మరి కనుక తీసుకున్నట్లయితే కొనుగోలుదారు అద్దె కొనుగోలుదారు అంటారు. మరి అదేవిధంగా అమ్మకందారు, అద్దె అమ్మకందారు, కొనుగోలుదారు అమ్మకందారు అని ఇద్దరు వస్తారండి. మరి ఇందులో గనక రెండు పార్టీలు కనుక తీసుకున్నట్లయితే కొనుగోలుదారు అమ్మకందారు, ఎవరైతే వస్తువులను అద్దె కొనుగోలు పద్ధతిపై కొనుగోలు చేస్తున్నారో వారిని కొనుగోలుదారు, అద్దె కొనుగోలుదారు అని పిలుస్తారు. ఎవరైతే వస్తువులను అద్దె కొనుగోలు పద్ధతిపై అమ్ముతున్నారో వారిని అమ్మకందారు, అద్దె కొనుగోలు పద్ధతి అమ్మకందారు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే మనకొచ్చే పదాలు, వర్డ్స్. మరి ఇప్పుడు పార్టీలో మనకు చూడండి, ఉపోద్ఘాతం వచ్చింది, ఇంట్రొడక్షన్, ఒప్పందం వచ్చింది, పార్టీలు వచ్చాయి. ఇప్పుడు పదాలు, టెర్మినాలజీ, దీంట్లో వాడే టెర్మినాలజీ ఏంటండి? మరి ఇది గనక, ఈ వీడియో గనక మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వీడియోస్ చాలా బాగా అర్థమవుతాయి. సో మరి ఇందులో వచ్చే టెర్మినాలజీ పదాలు ఏంటండి అంటే, మనకి ముఖ్యంగా నగదు మూల్యం అని వస్తుందండి. నగదు మూల్యం, మరి ఈ నగదు మూల్యం క్యాష్ ప్రైస్ అంటారు దీన్ని. మరి ఇది ఏంటండి అంటే, వస్తువుకు నిర్ణయించిన ధరను లేదా వస్తువుకు చెల్లించగల మొత్తాన్ని నగదు మూల్యం అంటారు. అంటే మనం ఇందాక ఉదాహరణ చెప్పుకున్నాం, బైక్ 50,000, 60,000, 1,00,000 అని. సో దాన్ని నగదు మూల్యం అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ అద్దె కొనుగోలు ధర అండి. అద్దె కొనుగోలు ధర నెక్స్ట్ వచ్చేది ఏంటండి? అద్దె కొనుగోలు ధర. మరి నగదు మూల్యం, అద్దె కొనుగోలు ధర చాలా జాగ్రత్తగా గమనించాలి. అద్దె కొనుగోలు ధర అంటే, ఈ అద్దె కొనుగోలు పద్ధతిలో వస్తువు యొక్క ధరను అద్దె కొనుగోలు ధరగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ చూడండి, నగదు మూల్యం, వస్తువు యొక్క ధర, అద్దె కొనుగోలు ధర, అద్దె కొనుగోలు పద్ధతిలో అద్దె కొనుగోలు ధర, మరి రెండూ కూడా నగదు మూల్యంగానే పరిగణిస్తారు. అయితే ఇక్కడ ఒక పదం మీకు చెప్పిన తర్వాత డిఫరెన్స్ చెప్తాను. వడ్డీ. సో వడ్డీ, ఇప్పుడు మీకు ఈ మూడు పదాలు అర్థమవుతాయి. చూడండి, నగదు మూల్యం, ఉదాహరణకు ఒక వస్తువు 50,000 ఉందనుకోండి, అద్దె కొనుగోలు పద్ధతిలో వాయిదాలు కలిపి 60,000 అంటారు. అంటే ఇది ధరనే, ఇది ధరనే, కానీ నగదులో వెంటనే చెల్లిస్తే 50,000 ఇస్తున్నాడు ఆ వస్తువుని. అద్దె కొనుగోలులో చేస్తే మాత్రం అతను ఏం చేస్తున్నాడు, 60,000 ఇస్తున్నాడు. అంటే 10,000 ఎక్కువ. దానిని వడ్డీ అంటారు. ఈ రెండిటి మధ్య గల తేడానే వడ్డీగా పరిగణనలోనికి తీసుకుంటారు. కాబట్టి ఈ పద్ధతిలో అత్యంత ముఖ్యమైనటువంటిది
వడ్డీగా మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే పదం ఏంటండి అంటే తక్షణ చెల్లింపు, ఇమీడియట్ పేమెంట్ అంటారు. మరి వస్తువును ఎప్పుడైతే కొనుగోలు చేస్తామో వెంటనే కొంత చెల్లించాలండి, 5,000 10,000 15,000 చెల్లించాలి. మనం ఇందాక బైక్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం, 50,000 60,000 బైక్ 10,000 15,000 20,000 కట్టేయమంటాడు. అలా ఒక వస్తువుని కొనగానే వెంటనే చెల్లించేదానిని తక్షణ చెల్లింపు, ఇమీడియట్ పేమెంట్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి దీన్ని డౌన్ పేమెంట్ అని కూడా మనం చెప్తూ ఉంటాం, ఇమీడియట్ పేమెంట్ లేదా డౌన్ పేమెంట్, తక్షణ చెల్లింపు, వెంటనే చెల్లించేదాన్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి వాయిదాలు. మరి ఎంత అంటే ఒక నెల తోటి స్టార్ట్ కావడం, 1 మంత్ పర్ మంత్ లేదా 1 ఇయర్ పర్ ఇయర్ అంటే మంత్స్ అయితే హౌ మెనీ మంత్స్, ఎన్ని నెలలు, ఇయర్స్ అయితే ఎన్ని సంవత్సరాలు. సాధారణంగా నెలలే పెట్టుకుంటారు, సంవత్సరాలు ఎవరు కూడా పెట్టుకోరు. కాబట్టి ఎన్ని నెలలు కట్టాలి లేదా ఎన్ని సంవత్సరాలు కట్టాలి, దానిని వాయిదాలుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక నెక్స్ట్ వాయిదాలలో నగదు మొత్తం, వాయిదాలలో నగదు మొత్తం. మరి ఇప్పుడు చూడండి, మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు నగదు మూల్యం 50,000 అయితే అద్దె కొనుగోలు ధర 60,000 అయితే వాటి మధ్య డిఫరెన్స్ 10,000 వడ్డీ అనుకున్నాం. వడ్డీ వచ్చేసిన తర్వాత డౌన్ పేమెంట్ ఎంతో కొంత మొదటగా కట్టమంటాడు ఇమీడియట్గా, అది కట్టిన తర్వాత ఎన్ని వాయిదాలు అని పేర్కొంటారు. పేర్కొన్న తర్వాత ప్రతి వాయిదాకు ఎంత చెల్లించాలి అనేది రాసుకోవడం జరుగుతూ ఉంటుంది, దానిని వాయిదాలలోని నగదు మొత్తంగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవి ప్రధానమైనటువంటి అంశాలండి. ఇక ఇవి కనుక మీరు నేర్చుకున్నట్లయితే నెక్స్ట్ మనకు వచ్చేటువంటి అకౌంటింగ్కి సంబంధించిన వీడియోలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. మరి ఇందులో కనుక మీరు తీసుకున్నట్లయితే అద్దె కొనుగోలు పద్ధతి అంటే ఏమిటి వివరించండి అనే థియరిటికల్ పార్ట్ క్వశ్చన్ కూడా మీరు ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు. సో మరి చూడండి ఒకసారి, మనం ఇప్పుడు నేర్చుకున్నది ఈ అద్దె కొనుగోలు పద్ధతిలో ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం. అద్దె కొనుగోలు పద్ధతి అంటే ఏంటి, చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు. సో అద్దె కొనుగోలు పద్ధతి అంటే ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తూ అద్దెగా పరిగణిస్తున్నట్లయితే దాన్ని అద్దె కొనుగోలు పద్ధతి అన్నారు. దీన్ని 1972లో యాక్ట్గా చేశారు. మరి దీంట్లో ఒప్పందం అనేది రాసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఎవరు ఎంత కొనుగోలు చేయాలి, ఎంత కాలం చెల్లించాలి, యాజమాన్య హక్కు ఏంటి మొదలగు విషయాలన్నీ కూడా రాసుకోవడం జరుగుతుంది. తర్వాత పార్టీలు, కొనుగోలుదారు ఎవరు, అమ్మకందారు ఎవరు. తర్వాత టర్మినాలజీ, పదాలు, నగదు మూల్యం అంటే ఏంటి, అద్దె కొనుగోలు ధర అంటే ఏంటి, వడ్డీ అంటే ఏంటి, తక్షణ చెల్లింపు డౌన్ పేమెంట్ అంటే ఏమిటి, వాయిదాలు, వాయిదాలలో నగదు చెల్లించే మొత్తం. సో ఇవన్నీ కూడా మీరు ఈ వీడియో ద్వారా నేర్చుకుంటారని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.